Siva Siveti 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 Va Bhava Bhaveti 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 Va Hara Hareti 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 Va Bhajamana Sivameva Nirantaram Adyanta Mangala Majata Samana Bhavam Aryam Tamisha Majaramaramatma Devam Panchananam Prabala Panchavinodashilam Sambhavaye Manasi Shankaramambikesham Namaste Namaste Mahadeva Shambho Namaste Namaste Mahadeva Shambho Namaste Namaste Dayapurna Sindho Namaste Namaste Prapannatma Bandho Namaste 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 Mahesha Bhairavim Yatanam Prapya Varshanam Ayute Punaha కాశీలో పాపములు చేసిన వాడికి 10,000 సంవత్సరాలు భైరవ యాతన ఉంటుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ అది నరకాలను ఎంతింత ఉండదు అంటే మరి మోక్షం అని హై టార్గెట్ కదా. నరకంలో అయితే కొన్ని పాపాలు శిక్ష వేసి కొన్ని మళ్ళీ జన్మింపజేసి అనుభవింపజేస్తాడు. మళ్ళీ వీడికి జన్మ ఉండదు కదా. అందుకు భైరవ యాతన 10,000 సంవత్సరాలు అండి. కానీ మహాపాపం చేస్తే కాశీలో 36,000 సంవత్సరాలు రుద్రపిశాచమే తిరుగుతారు అన్నాడు. కాశీ పట్ల అపచారం చేస్తే ఇంకొక రహస్యం చెప్పాడు. ఇక్కడ ఎన్ని పాపాలు చేసినా అయ్యో పాపాలు చేసేనని పశ్చాత్తాపడి కాశీకి వెళ్ళి సశాస్త్రీయంగా గంగా స్నానం చేస్తూ ఇకపై పాపాలు చేయనని నిశ్చయించుకుని అక్కడ జీవిస్తే ఆ క్షణం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అతను చేసిన పాపములన్నీ భస్మమైపోతాయి. అతను శుద్ధుడే. ఇంకేముంది ఇక్కడ? అవన్నీ మాఫీ. అక్కడ నుంచి వాడు పాపం అనేది లేకుండా జాగ్రత్తగా జీవించాలి. అక్కడ తెలుసో తెలియకో పాపం చేస్తే అది వేరే విషయం. ఆ తెలుసో తెలియక చేసిన పాపాన్ని అక్కడ నిత్యం చేసే గంగా స్నానం శివ పూజ పోగొడుతుంది. ఇది తెలిసి చేసిన పాపానికి మాత్రం యాతన సిద్ధంగా ఉంటుంది తెలుసుకోవాలి. అది కాశీలో ఉన్నప్పుడు కత్తివాదర మీద నడకలాగా క్షురస్యధారాలుగా అతి జాగ్రత్తగా ఉండాలి. అది కాశీవాసం అంటే అంత తేలిక కాదు. అక్కడ అబద్ధం ఆడడం కానీ ఇతరుల గురించి చెడుగా చెప్పుకోవడం కానీ ఖాళీగా కూర్చున్నాం కదా అక్కాయి కూర్చో అల్ల ఆవిడుందే ఎంత పనిచేసింది అనుకున్నాం సొమ్మంతా ఆవిడకుందని బడాయలేదు. ఇలాంటి కబుర్లు అక్కడ ఆడకూడదండి. ఇక్కడ వరంగల్లో హైదరాబాద్ ఎన్ని ఆడినా పర్వాలేదు. ఎందుకంటే నరకంలో అనుభవిస్తా మళ్ళీ పుట్టి అనుభవిస్తా. అక్కడ మాత్రం ఇట్లాంటివి కూడా గట్టిగానే అనుభవించాల్సి వస్తుంది. తెలుసుకోండి. ఇక్కడ అంత పవిత్రంగా జీవిస్తానన్న నమ్మకం ఉంటే కాశీకెళ్ళి ఉండాలి. ఎంత స్పష్టంగా కాశీముక్తి వివేకం స్వామి అమ్మవారికి చెప్తున్నాడండి ఇక్కడ. అంటే చెప్తే బాగా అర్థం చేసుకోగలిగేది ఆవిడేనని ఆయనకు తెలుసు. అయితే అవి మనకు నందికేశ్వరుడు మరింత వివరంగా చెప్తున్నాడు. ఎవడైనా పొరపాటును బాగా అర్థం చేసుకుని చక్కగా వినియోగించుకుంటాడేమోనని ఆ పొరపాటుగా అర్థం చేసుకునే శ్రోతలందరికీ నమస్కారం. ఇక్కడ అంత విశేషంగా ఇక్కడ చెప్తూ భైరవీం యాతనాం ప్రాప్య వర్షాణం అయితే పునే పునః తతో మోక్షమవాప్నోతి భుక్త్వా పాపంచ సుందరి. హే త్రిపుర సుందరి అంటూ చెప్తున్నాడు. ఈ విధంగా పాపానుభవం అయిన తర్వాత అతడు మళ్ళీ భూమి మీదకి రాకుండా ముక్తిని పొందుతాడు సుమా అని చెప్పారు ఇక్కడ. కానీ ముక్తి గ్యారంటీ. కాశ్యాంత మరణాన్ని ముక్తి అనేది గ్యారంటీ. పాప అనుభవిస్తే పాప ఫలం అనుభవించేని ఇచ్చేస్తాడు. పుణ్యంగా అనుభవిస్తే వాటన్నిటి చేత స్వామి అనుగ్రహించి తారక బ్రహ్మోపదేశం చేసి మోక్షమిస్తాడు. కానీ కాశీలో మోక్షం పొందడం సులభం అవునా లేదండి? కానీ అలా కాశీకి వెళ్ళుండడం అంత సులభం కాదు. అనేక జన్మల పుణ్య విశేషాలుండి వాడికి ఇంకా చివరి జన్మలు వస్తున్నాయన్న వాడికే ఆ బుద్ధి పుడుతుంది. వాడు వెళ్ళి ఉండగలడు, ఉన్నా ఇలా ఉండగలడు. ఇది తెలుసుకోవాలి కూడా. ఇంత విశేషమైన అంశం. అంతేగాని ఎలాగో ఆ తర్వాత నాకు పెన్షన్ వస్తుంది ఫ్రీగా అక్కడికి వెళ్ళి కూర్చుందామని అక్కడికి వెళ్ళి కూర్చుని అక్కడ ఇవే లోకాభిరాణం మొదలు పెడితే కాశీవాసం ఫలం లేదండి. అంతేగాని ఇక్కడే కూర్చుని కోడళ్ళ చేత వాళ్ళ చేత తిట్టుతుంటే ఆయన బతికడం బెటర్. కానీ వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి కాశీకి వెళ్ళి అక్కడ మళ్ళీ తప్పులు చేస్తే లాభం లేదు. ఇది గ్రహించవలసిన అంశం ఇక్కడ. అందుకు ఒక్క మాట చెప్పాడు నాయన, చేసిన కర్మను తప్పించుకోవడం ఎవడికి వల్ల కాదు. నేనైనా ధర్మాన్ని పాటింపజేస్తూ అమలు చేస్తానే తప్ప ఎవడిని స్పేర్ చేయని చెప్పేస్తున్నాడు. ఇది అర్థమైంది కదా. కనుక ఇక్కడికి రండి, మీ పాపములన్నీ కడిగి వేయబడును, పరలోక ద్వారాలు తెరవబడును అంటే అక్కడికి వెళ్తే మరొక పాపం, అందరూ కట్టకట్టుకుని పోతారు అక్కడికి నరకానికి. తెలుసుకోండి ఇక్కడ అని చెప్తున్నాడు. కృతకర్మ క్షయో నాస్తి కల్పకోటి శతేరపి అవశ్యమేవ భక్తవ్యం కృతకర్మ శుభాశుభం కేవలం చ అశుభం కర్మ నరకాయ భవేదిహ శుభం స్వర్గాయ జాయేత ద్వాభ్యాం మానుష్యమీరితం జన్మ సమ్యక్ అసమ్యక్ చ న్యూనాధిక్యే భవేదిహ
పుణ్యపాప హెచ్చు తగ్గులు బట్టి మంచి జన్మలు చెడు జన్మలు అనేది కలుగుతాయనాయన. రెండు క్షయమైతేనే మోక్షం లభిస్తుంది ఇక్కడ అంటూ చక్కగా చెప్తే, ప్రారబ్ధ కర్మణో భోగాత్ క్షయశ్చేవచ నాణ్యత, ప్రారబ్ధ కర్మ అనుభవించవలసినదే. ఇక్కడ మనం చేసే పుణ్యకర్మలు సంచిత కర్మల్ని అంటే ఇంకా తర్వాత జన్మల కోసం దాచిపెట్టుకున్న పాపాలని దగ్ధం చేస్తాయి. ఇప్పుడు మనం కొత్తగా పోగు చేసుకున్నవి కూడా అహంకార రహితంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేసే సత్కర్మలు మనల్ని బంధించకుండా చిత్తశుద్ధికి ముక్తికి హేతు అవుతాయి. ఇంత చక్కగా నిజానికి కాశీక్షేత్రానికి సంబంధించిన రెండు అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా అధ్యయనం చేస్తే, నిత్యం మననం చేస్తే సనాతన ధర్మం గురించి ఇంకా చెప్పడానికి మరేం లేదండి, అంత పరిపూర్ణంగా ఉంది. అవునా లేదా కొంచెం ఆలోచిస్తే, మానవుడు వాడి గతులు, పాపాలు చేస్తే నరకాదులకు వెళ్తాడు, కొన్ని పాపాలకు అక్కడ అనుభవించాక మిగిలిన పాపాలు అనుభవించడానికి జన్మలు స్వీకరించి వస్తాడు. పుణ్యాలు చేసినా అంతే, కొన్ని పుణ్యాదులు స్వర్గాది లోకాలు అనుభవించాక పాపములు కూడా ఉంటాయి కనుక రెండు కలుపుకొని మానవ లోకంలో అనుభవిస్తాడు. ఇక్కడ మానవుడిగా పుట్టేక మాత్రం బుద్ధిని ఉపయోగించి సత్కర్మలు ఆచరిస్తుంటే నరకాదుల్లో పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. భగవద్భక్తుడే ఆచరిస్తూ ఉంటే తర్వాత జన్మల్లోనైనా భగవానుడు చిత్తశుద్ధిని జ్ఞానాన్ని భక్తిని అనుగ్రహిస్తాడు సద్గురువుల ద్వారా. అలాంటి పుణ్య విశేషములుంటే అప్పుడు కాశీక్షేత్రానికి వెళ్ళి పశ్చాత్తాప్తుడై దీక్షితుడై ఇకపై పాపములను చేయనని జీవిస్తూ శివుని ఆశ్రయించి ఉన్నట్లయితే అక్కడ మరణించిన వారికి ముక్తినిస్తాడు. అలాగనే అందరూ కాశీలోనూ అంటే పూర్వపుణ్య విశేషం కలిగిన వారు సాధకులు ఎక్కడున్నా పరాభక్తులై బ్రహ్మజ్ఞానులు అయితే ఎక్కడైనా మోక్షం పొందుతారు. ముక్తి గురించి ఇంత చక్కగా, గతుల గురించి ఇంత చక్కగా చెప్పిన అధ్యాయం కనుక ఇది శివపురాణంలో ఒక అత్యద్భుతమైన అధ్యాయంగా చెప్పాలి. ఎందుకంటే సర్వజ్యోతిర్లింగాల్లో కాశీ ఎంత గొప్పదో శివపురాణంలో ఈ రెండు అధ్యాయాలు అంత గొప్పవి. అది విన్న వాళ్ళందరూ ధన్యులు. ఇవాళ ఏకాగ్రంగా శ్రద్ధగా కూర్చొని విన్నవాళ్ళు మరీ ధన్యులు. ఇది గ్రహించవలసినది. ఇంకేం కావాలండి స్పష్టంగా? నా తర్వాత ఏమిటి, నా గతి ఏమిటి, మోక్షం అంటే ఏంటో తెలుసుకోవాలి అంటే ఎంతకంటే స్పష్టంగా ఇక్కడ ఎక్కడ చెప్పబడుతుంది? సర్వేషాం కర్మణాం నాశో నాస్తి కాశీం పురీం వినా. అన్ని కర్మల్ని క్షయం చేయగలిగే శక్తి భూమి యందు ఏ భాగానికి లేదు, కాశీకి మాత్రమే ఉంది. ఏ క్షేత్రమైనా నిన్ను శుద్ధుణ్ణి చేసి మరింత పైకి తీసుకెళ్ళడానికి పనికొస్తుందేమే తప్ప నేరుగా మోక్షమిచ్చే శక్తి మాత్రం కాశీక్షేత్రానికి మాత్రమే ఉంది సుమా. అందుకే సర్వంచ సులభం తీర్థం దుర్లభ కాశికాపురి. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మిగిలిన క్షేత్రాలు సేవించడం సులభమే కానీ కాశీక్షేత్రాన్ని సేవించడం అత్యంత దుర్లభము. అది చేరుకోవడం కష్టం, చేరినా ఉండాలని బుద్ధి పుట్టడం కష్టం, బుద్ధి పుట్టినా ఉండడం మరీ కష్టం. ఇది తెలుసుకోవాల్సినది. ఇది కాశీ యొక్క మహిమ అని చెప్తూ, తాను ఉంటే చాలా మంచిది, లేనప్పుడు ఉండాలనుకున్న వాళ్ళని అక్కడ ఉంచితే ఆ పుణ్యమైన ఇతన్ని కాపాడుతుందయ్యా, శివానుగ్రహం కలిగిస్తుంది. ఏకోపి బ్రాహ్మణో ఏన కాశ్యాం సంవాసిత ప్రియే కాశీవాసమవాప్యైవ తతో ముక్తిం సవిందతి. సదాచారపరాయణ ఒక విప్రుణ్ణి కాశీలో వాసం చేసినట్లు చేస్తే, ఏర్పాట్లన్నీ అక్కడ సమకూర్చితే ఆ సమకూర్చిన వాడికి కాశీవాస ఫలం లభిస్తుంది. ఇంకేముంది చూశారు, తాను వెళ్ళలేకపోయినా అలా వెళ్ళాలని తపన పడేటువంటి ఒక సదాచార సంపన్నుడైన విప్రుడికి అక్కడ వాసం చేయించే అవకాశాలు ఏర్పరిస్తే అటువంటి వాడు కూడా ముక్తి పొందుతాడు. మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే కాశ్యాం యోవే మృతశ్చైవ తస్య జన్మ పునర్నహి. ఇది గొప్ప విశేషము. ఇంతవరకు ఈ చెప్పినటువంటి కాశీక్షేత్ర వైభవం ఎవరు వింటారో వాడు నాకు ప్రీతిపాత్రుడు అవుతాడు. ఇంకెందుకండి, శివపురాణం వింటేనే శివుని అనుగ్రహం పొందాం. ఆయన చెప్పాడు కనుక ఇది విన్న ఫలంగా మనకు పరాభక్తి సిద్ధించి ఎక్కడ శరీరం పరిచయించినా ముక్తినిస్తాడు శివుడు అనేటటువంటి స్థితి మనకు లభింపజేయమని కోరుకుందామండి. కాశీ అంటే బ్రహ్మజ్ఞానం కదా, అందుకే బ్రహ్మజ్ఞానం పొందిన వాడు ముక్తి పొందుతాడనే మాటే కాశ్యాంతు మరణాన్ముక్తి అనే మాటకి మరొక రమ్యమైన నిర్వచనం ఇక్కడ అని చెప్పి దేవతలందరూ శివుని వద్దకు వెళ్ళి ఒక మాట అన్నట్ట, స్వామి నువ్వు మొట్టమొదట ఏర్పరిచిన దివ్యధామం అది, భూమి ఎందు పెట్టినా అది భూమికి అంటినట్టు కనబడినా అది భూమికి అంటదు, భూమి ఎందు జరిగే క్షోభలేవి దానికి అంటావు. అందుకే కాశీలో ఎన్ని జరిగినా ఆయన దానికి అంటదు. అందుకే కలి ప్రవేశింపద ఆనంద కాననమున అని ఒక మాట అన్నది. కాశీలో కలిదోషాలు ఉండేవట, అలా చెప్పారు కానీ అక్కడ వెళ్ళి చూశారండి, అక్కడ కూడా ఈ కలిదోషాలు కనబడుతున్నాయి అంతే, కానీ వాటి ప్రభావం అక్కడ సాధకుడి మీద చూపించదు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అదే కాశీలో ప్రేమగా వసిస్తూ ప్రీతిపాత్రంగా వసిస్తూ విశ్వేశ్వరుని అక్కడున్న లింగములను తీర్థములను సేవిస్తూ ఉంటే కాశీక్షేత్రంలో ప్రధానంగా విశ్వేశ్వరుడు మొట్టమొదటి ఏర్పడ్డ జ్యోతిర్లింగం, తర్వాత అవిముక్తేశ్వరుడు ఏర్పడ్డాడు, ఆ తర్వాత మణికర్ణికేశ్వరుడు ఏర్పడ్డాడు, ఇలా ఎన్నెన్ని తీర్థములు ఎన్నెన్ని క్షేత్రములు ఏర్పడ్డాయో
కాశీలో శివలింగాల్ని లెక్క పెట్టడానికి అందమండి. నిన్ననే చెప్పుకున్నాం కదా, కాశీ శివలింగ కోటుల కన్న తల్లి. మరొక తోట చెప్తాడు, నారు పోసిన చందాన నాటియుండ్రు అన్నాడు. అలా ఉంటారు శివులు ఎక్కడ పెడితే అక్కడ. ఎందుకంటే పెద్ద జ్వాలలో ప్రతి నిప్పు కణము జ్వాలే, అలాగే కాశీక్షేత్రంలో ప్రతి లింగము మహాజ్యోతి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అదొక మహాకాంతివంతం. అటువంటి ఆ క్షేత్రంలో ఉంటూ నిరంతరం అక్కడున్న దేవతలను సేవిస్తుంటే ఫలితం ఏమిటి? కాశీక్షేత్రం ఎక్కడున్నా గొప్పదే కానీ కాశీక్షేత్రంలో వీలైనన్ని ఆలయ దర్శనములు చేస్తూ ఉంటే అక్కడున్న ఈశ్వరుడు అనుగ్రహిస్తే అతి త్వరగా మనకు చిత్తశుద్ధి భక్తి ఏర్పడి పరమేశ్వరుని అనుగ్రహం దొరికే అవకాశం ఉంటుంది. అది తీర్థయాత్ర విశేషం. ఈ కాశీ మొట్టమొదటి జ్యోతిర్మండలం ఏర్పడి తర్వాత భూమి వ్యవస్థ ఏర్పడిన తర్వాత బ్రహ్మ విష్ణు రుద్రాదులు అందరూ కలిసి సదాశివుని వద్దకు వెళ్ళారు. అంటే శివుడు అంటే ఇప్పుడు తెలుసు, సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం ఏదైతే జ్యోతిస్వరూపం ఉందో ఆయన వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి ఒక మాట అంటున్నట్ట, దేవదేవ మహాదేవ కాలామయ సుభేషజ. ఎంత అందమైన మాట అండి, కాలామయ సుభేషజ. కాలమనే జబ్బుకి గొప్ప మందువైన ఓ పరమాత్మ అన్నాడు. కాలమనే జబ్బే జనన మరణ రూప సంసారము. ఈ సంసారం నుంచి విడుదలే మోక్షము. కనుక ఈ జబ్బుకు మందు ఈశ్వరుడే. అందుకే ఆయన పేరు సంసార వైద్యుడిని పేరు. ప్రథమో దైవ్యో భిషక్, భిషక్ తమం త్వాం భిషజాం శృణోమి అని వేదమే చెప్తుంది. ఇక్కడ మందు అయిన వైద్యుడు ఆయనే. ఇదేదో బాగుందండి, ఇక్కడ వైద్యుడు వేరు మందు వేరైతే బాధ. మందు వైద్యుడు రెండు ఆయనట. అంటే ఆయన ఆశ్రయిస్తే వైద్యుడు, ఆయన అనుగ్రహిస్తే ఔషధం. అందుకే ఉన్నది ఇక్కడ, కనుక ఆశ్రయించినప్పుడు ఆయన డాక్టరు, అనుగ్రహించినప్పుడు ఆయన ఔషధము. రెండు అంది కాలామయ సుభేషజ. ఆయన మందేనండి, మరి ఇంకేదైనా మందు చెప్తారంటే ఆయన తప్ప మరొక మందు లేదని సుభేషజ అనేటువంటి విశేషణం చెప్తున్నాడు ఇక్కడ. అని స్వామి, నువ్వు అన్ని లోకములకు ప్రభువి, కానీ నేను నిగ్గుడు నేను పట్టించుకోను అని అనకయ్యా. నువ్వు ఈ సర్వ జగత్తుకి రాజుగా మేమందరం స్వీకరించాం గనక నీకు రాజధాని నగరం ఉండాలి. అనంత విశ్వంలో ఒక రాజధాని నగరం శివునికి ఇవ్వాలి. అదేమిటి అంటే కాశ్యాం పుర్యాం త్వయాం దేవ రాజధాని ప్రగృహ్యతాం. ఈ కాశీని ఓ విశ్వేశ్వర నీవు రాజధానిగా స్వీకరించు అని చెప్తే అప్పుడు దేవతలందరూ కలిసి విశ్వేశ్వర పట్టాభిషేకం చేశారు స్వామివారికి. ఆయన కొత్తగా పట్టం కట్టాలండి, విశ్వానికి ఆయన ప్రభువు అని గుర్తించారు పట్టాభిషేకం ద్వారా. సర్వాహంకారములు ఈశ్వరునికి సమర్పించడమే పట్టాభిషేకంలో ఉన్న పరమార్థం. అలా పరమేశ్వరుడు ఇంత విశ్వాన్ని పాలిస్తున్నాడు. ఏది ఆయన ఇంత విశ్వానికి క్యాపిటల్ సిటీ ఇప్పుడేది చూసారా, సమస్త విశ్వానికి రాజధాని నగరం కాశీ. ఇది తెలుసుకోవాల్సినది. అక్కడున్న రాజు ఎవరు? గవర్నమెంట్ మారిందండి, ఏం మారలేదు. ఆయన గవర్నమెంట్ ఎవరు మార్చలేరు. మారిస్తే ఆయన మొత్తం లోపల లాగేసుకుంటాడు, లాగేసుకున్న కాశీ ఉంటుంది. కనుక అక్కడున్నవాడు ఎటర్నల్ కింగ్, రాజరాజేశ్వర స్వామి, సనాతన ప్రభు అయినటువంటి జగదీశ్వరుడు. ఈశ్వర శబ్దం ఎవరి దగ్గర సతసిద్ధంగా ఉందో ఆ పరమేశ్వరుడు అక్కడ కాశీని రాజధాని నగరంగా చేసుకున్నాడు ఇక్కడ. అటువంటిది అలా స్వామి అక్కడ నిరంతరం ధ్యాన ధర్మంలో ఉంటూ ఆశ్రయించిన భక్తులకి మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. అందుకే లోకానాం ఉపకారార్థం తస్తౌ తత్రాపి సర్వరాట్. సర్వరాట్ అంటే సర్వులకు రాజు అయినటువంటి పరమేశ్వరుడు, సర్వలోక సామ్రాట్ అక్కడున్నాడు. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి వారు దంభవర్జితులై భక్తులై శాస్త్రంలో చెప్పిన సదాచారమును పాటిస్తూ ఆత్మధర్మములు అనుసరిస్తూ, అంటే అనసూయ, సత్యము, అహింస, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ఇచ్ఛాది ధర్మములు పాటిస్తూ శాస్త్రములు గురువుల ద్వారా తెలుసుకుంటూ ఈశ్వరారాధన చేస్తూ పంచాక్షరి మొదలైన మంత్రములు జపం చేస్తూ కాశీలో గడిపితే చాలు, వాడికి ముక్తినిస్తాడు పరమాత్మ. అది చెప్తున్నారు. ఇలాంటి కాశీని ఎక్కడున్నా స్మరించినా చాలా గొప్పదే గనక మనం ఇక్కడి వారు స్మరించుకుంటూ యోజనాలు దూరంలో ఉన్న కాశీ గంగా స్మరణ మనల్ని పవిత్రం చేస్తోంది గనక కాశీ స్మరణ, కాశీ నామములు, వారణాసి, అవిముక్తము, రుద్రగేహము ఇలాంటి దివ్యనామములు ఎన్నో, మహాశ్మశానము ఇలాంటి ఎన్నో పేర్లు కలిగినటువంటి కాశీక్షేత్రానికి నమస్కరించుకుంటూ వదల్లేక వదల్లేక కాశీ మహిమను అక్కడ ఆపి తర్వాత కథలోకి వెళ్తాం. కాశీని వదలడం మహాకష్టం అండి. అగస్త్యులు వారు ఎంత బాధపడ్డారో అదే. కాశీ గురించి చెప్పడం ఆపడం మహాకష్టం. ఎందుకంటే అది చెప్పడం మొదలు పెడితే అవే కొన్ని రోజులు పడుతుంది అంటుంది ఇక్కడ. అందుకే ఆరుముఖముల కలవాడు నవ్వుదు కానీ అఖిల వైదగ్యవంతుడు నవ్వుదు కానీ. ఆరు ముఖాలు నాకు ఉన్నాయి, సర్వశాస్త్రాలు తెలిసిన వాడిని నేను, నా అంత నేర్పరి మరొకరు లేడు. అయినా
కాశీ గురించి ఆరు ముఖాలతో కూడా చెప్తామనుకున్నా ఉన్న జ్ఞానమంతా ఉపయోగించి అది కూడా నా వల్ల కాదు అన్నాడు సుబ్రహ్మణ్యుడు అగస్త్య మహర్షితో తెలుసుకోండి. ఇక్కడ అటువంటిది కాశీ మహిమ. అంతేకాదు శివుడే చెప్తాడు అమ్మవారితో, అక్కడ నేను ఎన్ని రూపాలతో ఉన్నాను నేనే చెప్పలేను అన్నాడు. మరి ఆయనే చెప్పలేట. నిజమే పల్కెద బాహులెత్తి అగస్త్యుల వారు చెప్తున్నాడు, నిజమే పల్కెద బాహులెత్తి చేతులెత్తి చెప్తున్నాను, చెయ్యెత్తి చెప్తున్నా అంటే సత్యం చెప్పేటప్పుడు అలా చెప్తారు కదండి. పై సత్యానికి సాక్షులు ఉన్నారు చాలామంది. నిజమే పల్కెద బాహులెత్తి శృతివాణి గోపతి ధ్వజ డుంఠీస గణేశ్వరుల్ గురిగా. ఎవరయ్యా సాక్ష్యం అంటే గోపతి ధ్వజ అంటే వృషభధ్వజుడు అంటే ఎవరండి? వృషభధ్వజుడు శివుడు. గోపతి ధ్వజ డుంఠీస డుంఠి గణపతి, ఇంకా మిగిలిన ప్రమదగణాలు గంగాదేవి విశాలాక్షి వీళ్ళందరూ సాక్షిగా చెప్తున్నాను. నిజమే పల్కెద బాహులెత్తి శృతివాణి వేదము యొక్క సాక్ష్యంగా చెప్తున్నాను. శృతివాణి గోపతి ధ్వజ డుంఠీస గణేశ్వరుల గురిగా. ఓ వారాణసీదేవి ఓ గజచర్మాంబరు కూర్మి పట్టణమా, నిన్బోల అంబుజ గర్భాండమునందు లేవు నగరంబుల్ తీర్థరాజంబు. శివునికి ప్రీతి పాత్రమైన ఓ వారాణసీదేవి ఓ కాశీపురమా, నీలాంటి తీర్థం నీలాంటి క్షేత్రం మరొకటి లేదమ్మా అని అగస్త్యులు వారు నమస్కరించారండి. అటువంటి తల్లికి నమస్కారం చేసుకుంటూ మరొక దివ్య కథలోకి వెళుతున్నాం. నాయన ఇదంతా ఉత్తర కథ, దక్షిణ కథ విపొద్దాం. ఏం చేద్దాం, భగవానుడు కేవలం కాశీవాసుల మీద అనుగ్రహిస్తాడా? భక్తి కలిగి ఉంటే ఎక్కడే అనుగ్రహిస్తాడు కనుక భక్తుల కోసం అనేక చోట్ల ఉన్నాడు ఆయన. ఒకవేళ నువ్వు కాశీ దాకా వెళ్ళలేకపోతే ఆ కాశీ అనబడే బ్రహ్మజ్ఞానము పరాభక్తినికి ఇచ్చేనా అనుగ్రహిస్తాడయ్యా. కనుక భక్తిగా ముందు ఆరాధన చేయడం మొదలుపెట్టు. ఎప్పుడో పరాభక్తి నీ అంత నువ్వు భక్తి తెచ్చుకోకపోతే భక్తిమ్మని భగవంతుని అడగాలి. తవ పాదాంబుజ భక్తిమేవ దేహి అన్నారు కదా శంకర భగవత్పాదులు వారు అన్నారు. ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడండి ఇక్కడ స్వామి, అయం దాన కాలస్త్వహం దాన పాత్రో భవానేవ దాత త్వదన్యం నయాచే. నేను నిన్ను అడుగుతున్నది ఏంటంటే నాకంటే దానపాత్రుడు దొరకడు, నీకంటే గొప్ప దాత దొరకడు, సమయం ఎంతకంటే గొప్ప సమయం లేదు, అంటే రేపిద్దామలే అని వాయిదా వేయకు. ఏమివ్వాలి అంటే స్థిరాం దేహి భక్తిం భవత్పాద పద్మే కృపాశీల శంభో కృతార్థోస్మి తస్మాత్. నీ పాదాలపై స్థిరభక్తి నెయ్యవయ్యా, దానితో నేను ధన్యుణ్ణి అయిపోతానన్నాడు. ఆ శివభక్తి ఒక్కటి చాలండి, అది ఉంటే ఎక్కడైనా ముక్తి పొందేటట్టు స్వామే చూసుకుంటాడు అది చెప్తున్నది. అందుకే కాశీ విశ్వనాథుడిని మన మనసారా స్మరణం చేసుకుంటే మనం ఎక్కడున్నా ఆ స్వామి మనం అనుగ్రహిస్తాడు. ఒకవేళ కాశీకి వెళ్తేనే అనుగ్రహిస్తానన్నాడు అనుకోండి, ఆయనే తెచ్చుకుని అనుగ్రహించుకుంటాడు. సర్వం విశ్వనాథ సంకల్పం శ్రీ విశ్వనాథాయ నమశివాయ. దక్షిణ శ్యాం హి దిశయో గిరిబ్రహ్మేతి సంజ్ఞక. దక్షిణ దిశలో బ్రహ్మగిరి అని ఒక గొప్ప పర్వతం ఉన్నది. ఆ పర్వతం వద్ద ఒక మహానుభావుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ సమయంలో కదాచిచ్చ క్షణావృష్టి అభవత్తత్ర సువ్రతాహ. అక్కడ ఒక అనావృష్టి ఏర్పడింది ఆ సమయంలో భూమి యందు. అంటే కొన్నేళ్ల పాటు వర్షాల్లో పంటల్లో మొత్తం అట్టుడుగుపోతుంది భూమి అంతా. దానితో కరువు ఏర్పడి ఆహారం లేక అనేక మంది మలమలు మాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జలము లేదు కదా అని బాధపడి మహానుభావుడు ఒక ఆయన తపస్సు చేస్తున్నాడు ఆ పర్వతంపై అన్నారు. ఇక్కడ ఋషులు ఇప్పుడు తెలిసిందా లోకక్షేమం కోసం అంత తపన పడతారండి. గట్టిగా పరిశీలిస్తే ఒక్కొక్క ఋషి ఒక్కొక్క సైంటిస్ట్ అది తెలుసుకోవాలి. ఇక్కడ అందులో అగ్రికల్చర్ కోసం ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఆయనే ఇప్పుడు చెప్పబడుతున్నాడు గౌతమ మహర్షి. ఆయన అక్కడ ఉంటూ భవ్యమైన తపస్సును ఆచరించాడు. ఎవరి కోసం అంటే వరుణుని కోసం తపస్సు చేశాడు. ఎంతకాలం అంటే షణ్మాసం, 6 మాసములు ప్రాణాయామ పరాయణుడై వరుణుని ఉద్దేశించి తపస్సును ఆచరించాడు ఆయన. ఎందుకంటే వర్షం జలం కోసం తపస్సును ఆచరించాడు. వరుణుడు ప్రత్యక్షమయ్యాడు, ఏం కావాలి ఆయన నీకు అన్నాడు. ఈ కథలు వినేటప్పుడే సూక్ష్మమైన అంశాలు పట్టుకోవాలండి. మన బ్రతుకులు అనేక ప్రశ్నలకి సమాధానాలు ఈ కథలు గుర్తుంటే అప్పుడే వస్తాయి. ఇది తెలుసుకోండి, ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు వరుణుడు ప్రత్యక్షమై గౌతముడితో అంటున్నాడు, ఎందుకు చేశావు తపస్సు? మీకు తెలియదు ఏముందయ్యా? ఆయన చెప్పుకోవాలి కనుక చెప్తూ ఉన్నాను. ఎందుకంటే భగవంతుడికి తెలియదు ఏముందండి, అందుకే సంకల్పం చెప్పనని కాదు. ఆయనకి అన్నీ తెలుసు, కానీ తెలియజేయవలసిన బాధ్యత ఇది, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది మన యొక్క ధర్మం. అందుకే అడిగాడు, స్వామి నేను లోకానికి కరువు పోవాలి, జలం వర్షింపజేయమని, వర్షాన్ని కురిపించమని అడగడానికి నిన్ను ప్రార్థన చేశాను. అంటే ఒక్కొక్కప్పుడు ప్రారంభం అంత తీవ్రంగా లేనప్పుడు తపస్సులతో వాటిని తొలగించి వర్షాలు కురిపించవచ్చు ఒక్కొక్కప్పుడు. అందుకే వరుణ జపం చేస్తే వర్షం పడింది అంటే పాప ఫలం అంత తీవ్రంగా లేదు, అందువల్ల వెంటనే ఆ జపం వల్ల తొలగిపోయింది.
కానీ ఒక్కొక్కప్పుడు విధి గట్టిగా నిర్దేశించినప్పుడు తపస్సులు కూడా చాలవనైనా అనుభవించవలసి వస్తుంది. పైగా సామూహిక పాపం సమూహం అనుభవిస్తుంది, వ్యక్తి తొలగించడం మహాకష్టం. ఇది తెలుసుకోవాలి. కొంతమంది మొన్న కథ చెప్పుకున్నాం, వాడు తప్పు చేస్తున్నాడు, తప్పని నాకు తెలుసు కానీ ఆ తప్పుడు పనికి నేను వెళ్తాను, లేకపోతే లోకం ఏమనుకుంటుందో అని వెళ్ళిన వాళ్ళు గతి ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ మొన్న ఒక ఉదాహరణ చెప్పుకున్నాం కదండి, ఎవడయ్యా నిజమైన బంధువు అంటే ధర్మమే బంధువు. శివ విభూతి యోగంలో చెప్పాం ధర్మమే బంధువు. అటు ఉండప్పుడు ధర్మం అనే బంధువుని దాచిపెట్టుకోవాలి, కానీ బంధువుల కోసం ధర్మం వదలకూడదని చెప్పుకున్నాం. అలా బంధువుల కోసమని ధర్మం వదిలికి వెళ్తే ఏమయ్యా, అక్కడికి వెళ్ళి ఆ తప్పుడు పనులు నువ్వు పాల్గొన్నావు అంటే బంధువులను ఎలా వదులుకుంటామండి, రేపు పొద్దున మంచి చెడు వస్తే వాళ్ళు చూడరు, పైగా లోకం ఏమనుకుంటుందో అని తప్పుడు చేస్తే ఏమవుతుంది అంటే సమూహ పాపానికి సమూహ ఫలం అనుభవించక తప్పదు. ఇది అది ఈ జన్మలో కాదు, తర్వాత జన్మల్లో కూడా జరగచ్చు. కొంతమంది అమాయకులు యాక్సిడెంటుల్లో వందలు పరిసి ఒకేసారి పోతూ ఉంటారు. ఎందువల్లయ్యా, ఏం అన్యాయం చేశాడు దేవుడని? దేవుడేం అన్యాయం చేయలేదు. అంటే ఒకప్పుడు ఇలాంటి సమూహ పాపాలు కలిసి చేశారు కనుక ఈ జన్మలో వాళ్ళందరూ ఎక్కడున్న వాళ్ళందరూ గుమి కూడా ఒకచోట పోయారు. ఇది తెలుసుకోండి. సమూహ కర్మలకి సమూహ ఫలాలు ఉంటాయి. అలాగే సమూహంగా అందరూ అనుభవించవలసిన వచ్చినప్పుడు నువ్వేం చేస్తావయ్యా? అందుకు ఇప్పుడు మాత్రం విధి ఎలాంటి చెప్పిందంటే కొంతకాలం పాటు భయంకరమైన కరువు తప్పదు. ఇది తెలుసుకో, ఇది చెప్పారు. వెంటనే సరే కానీ మరి నేను తపస్సు చేశాను కదా, నా మేరకైనా ఫలం ఇవ్వాలి కదా అన్నాడు. అది ఇస్తాను, నీ మేరకు నేను ఇస్తాను కానీ అందరికీ కాదు. నువ్వు ఒక పని చేయి, ఇక్కడ గుంటని ఏర్పాటు చెయ్యి. గుంట అంటే తెలుసు, గొయ్యి, దాన్ని ఏర్పాటు చేయి. అక్కడ నేను నీకు జలాన్ని నింపుతాను. ఆ జలం అక్షయం సర్వదేవేశ దివ్యం నిత్య ఫలప్రదం, ఆ గౌతముడు కోరిన ప్రకారంగా అక్షయమైన జలాన్ని అక్కడ నింపుతాను. వరుణుడు మాటిచ్చాడు. వెంటనే గర్తశ్చక్రీతాన్వయా, గుంటను చెయ్యమని చెప్తూ అది కూడా ఎంత ప్రమాణంలో ఉంటే గర్తో హస్త ప్రమాణత, చెయ్యి కొలతలో హస్త ప్రమాణంతో గుంటను తయారు చేశాడు. వెంటనే వరుణుడు అనుగ్రహించి ఆ గుంటలో నీరు నింపు అంతర్ధానం అయిపోయాడండి. ఇక్కడ అక్షయ జలం దొరికింది. కానీ లోకోపకార బుద్ధి కలవాడు చూడండి, అటువంటి వాడు ఎలా ఉంటాడంటే వారి ప్రారంభం అనుభవిస్తున్నారు కానీ అని నిర్దయగా ఉండడు. అతని జాలది వెంటనే ఆయన ఆ కేవలం ఆ గర్త జలంతో ఆ గుంట నీటితో, అది అక్షయ జలం కదా, దానితో క్రమంగా సేద్యం చేయడం మొదలుపెట్టాడు. ఆ జలాన్ని క్రమంగా వ్యాపింపజేసి దానితో పంటలు పండించడం, చెట్లు నాటించడం ఇవన్నీ ఏర్పాటు చేశాడు. అప్పుడు ఎక్కడెక్కడో ఉన్న ఋషులు, వారి వారి పత్నులతో ఉన్న ఋషులందరూ కూడాను ఈ మహానుభావుడు ఇంత చక్కగా ఏర్పాటు చేశాడు, మన సాధన చేసుకోవడానికి అవకాశం లేక జలము లభించక ఆహారం లభించక ప్రాణాయామంతో ఇంతకాలం సాధనలు చేస్తున్నాం, ఇప్పుడు గౌతమ మహర్షి చాలా విస్తారమైనటువంటి వనములు అన్నీ వృద్ధి చెందించాడు కనుక నీరు దొరుకుతుంది కనుక మనం అక్కడికి వెళదామని చెప్పి వాళ్ళందరూ కూడాను బయలుదేరొచ్చారు. గౌతమ మహర్షి ఎంత దయామయుడంటే వారందరికీ ఆశ్రయం ఇచ్చాడండి, అందరూ హాయిగా ఉన్నారు. వృక్షాశ్చహాటకంచైవ చందనం చక్షుకస్థత ఏతే భువి పరార్థే చ దక్షా ఏవన్నకేచన, పరోపకారం కోసం చెట్లు బంగారము చందనము చెరకు ఎలా పనిచేస్తాయో ఈ మహాత్ముడు కూడా అలా పనిచేసేవాడు ఉన్నాడు. అంటే పరోపకారం కోసమే ఇవన్నీ, చందనం చూడండి అరగదీస్తాం, చందనానికి ఏం లాభం అరగదీస్తే? మనకే లాభం. కనుక వృక్షాలు ఎలాగైతే పరోపకారం కోసం ఉంటాయో మహర్షులు పరోపకారం కోసం అలా ఉంటారు. అలాంటి పరోపకారుడు, పరోపకారులు ఎలా ఉంటారంటే దయాళు అమదస్పర్శ, దయాళువులై ఉంటారు. వాళ్ళకి మదం ఉండదు, అహంకారం ఉండదు, పొగరమొత్తనం ఉండదు. ఉపకారి జితేంద్రియ, నాలుగు లక్షణాలట. దయాళువు అమదస్పర్శ, పొగరుతనం లేని వాళ్ళు, మదము లేని వాళ్ళు. ఉపకారి, ఇతరులకు ఉపకారం చేసే స్వభావము. నాలుగవది జితేంద్రియులు. ఈ నలుగురు చేతే ఈ ప్రపంచము ధరింపబడుతుంది. ఈ ప్రపంచానికి నలుగురే స్తంభాలు అని చెప్తున్నాడు. చూసారా పురాణం ఎన్ని మాటలు చెప్తుందో. ఈ మాటను విడిగా తీసి చూసండి, పిల్లలకి చెప్పండి, పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఎంత పనికి వస్తుందో. ప్రపంచం క్షేమంగా నడవడానికి స్తంభాల వంటి వారు ఎవరయ్యా అంటే ఈ నలుగురే. దయాళువులు, మదము లేని వారు, ఉపకార పరాయణులు, జితేంద్రియులు. ఈ నాలుగు లక్షణాలు కలిగినటువంటి వాడు గౌతమ మహర్షి. అందుకే వ్రీహీ న్యవాంశ్చేయ నీవారానప్యనేకదా వాపయామాస తత్రైవ హవనార్థం, తాను చేసే నిత్య యజ్ఞాల కోసం వాటి కోసమని దానికి అవసరమైన ధాన్యములు ఇవన్నీ పెట్టాడు. ధాన్యాన్ని వివిధానీహ వృక్షాశ్చ వివిధాస్తదా పుష్పాణి చ ఫలాన్యేవ యాసంస్తత్రప్యనేక సహ,
ఇవన్నీ ఉన్నాయని తెలుసుకుని ఋషులు రాగానే వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చాడు. అంతేకాదు పక్షులు పశువులు కూడా చక్కగా అక్కడ ఉంటున్నాయి. చూసారా, తన తపస్సుతో వచ్చిన వాటితో ఎంతమందిని క్షేమంగా జీవింపజేస్తున్నాడు. అది మహాత్ములు తమ తపఫలం తమ కోసమే వాడుకోరు. ఏమో ఆయనే కూర్చుని ఆ నీళ్లు తాగుతూ ఆయనే చేసుకోవచ్చుగా, అందరికీ ఆశ్రయం ఇచ్చాడు. బాగానుంది కొంతకాలం, కానీ ఆయన ద్వారా ఆశ్రయం పొందినటువంటి వీరే క్రమంగా అసూయ మొదలైన భావాలు తెచ్చుకుని ఆయనకే ఎసరు పెట్టే పని చేశారండి. చూసారా, అచ్చంగా ఇవాళ వింటున్న కథలాగే ఉంది కదా, ఇవాళ జరుగుతున్న కథలాగే ప్రపంచంలో. అందుకే పురాణ కథలు శాశ్వతాలు ఎందుకయ్యాయి అంటే మన కథలు కనుక. ఇవే ప్రేమలు, ఇవే ద్వేషాలు, ఇవే ఈర్ష్యలు. ఆఖరికి అన్నం పెట్టిన వాడికే దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నాడండి. పైగా వాళ్ళందరూ మహాపండితులు. మహాభారతంలో ఈ విషయమే చెప్తాడు, కేవలం పాండిత్యం ఉంటే ఏం లాభమయ్యా, దయా ఉపకార బుద్ధి భక్తి జ్ఞానము వివేకము ఇత్యాదులు లేనప్పుడు పండితుడి వల్ల పండితుడికే ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పాడు. అందుకు చాలా ప్రమాదం ఇలా, ఎందుకంటే ధార్మికత లేని పాండిత్యం ప్రపంచానికి ప్రమాదకారి, ఇది తెలుసుకోవాలి. అలాగే స్వార్థపరుడైన వాడు పండితుడైతే అధర్మాన్ని కూడా ధర్మంలో చూపించగలడు, అంత పాండిత్య చమత్కారం ఉంటుంది. అది వచ్చింది ప్రమాదం, ఈ లోకానికి చాలా ప్రమాదకారి. అందుకే పండితుడికి ధార్మిక బాధ్యత ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ స్వార్థ చింతన ఉండకూడదు. మొత్తానికి ఇంతమంది ఋషులు కలిసి ఈయనకి ఎసరు పెట్టారట. ఏం చేశారు? ఆ చేసినందుకు గౌతముడు ఏం చేశాడు? తర్వాత ఫలితంగా ఏం లభించిందో రేపు చూద్దాం.